अस्सलाम वालेकुम दोस्तों, हाय फ्रेंड्स, ఈ రోజు నేను కాజు చికెన్ చేస్తున్నానండి. కాజు, బాదం, పట్టా, లవంగాలు, ఇలాచి మిక్సీకి వేసుకోవాలండి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసి, తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేసుకొని, తర్వాత చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన చికెన్ అండి. ఇది 1/4 kg పైన ఉంటుందండి, 1 kg దాకా. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కారం, పసుపు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, కాజు పేస్ట్, అది కూడా వేసి దీంట్లో ఫ్రై చేసుకోవాలండి. మూత పెడుతూ మగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే బాగా చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి, స్మెల్ ఉండదు. ఈ కాజు పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. కొంచెం పాలు మీగడండి, 1-2 టమాటాలు అండి, ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు తగినంత టేస్ట్ ఉప్పు కారం వేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలండి. ఇది పాలం మీగడ, తర్వాత వాటర్ వేసి బాగా దగ్గరకు చేసుకోవాలండి. అంతేనండి, అయిపోయింది. ఆల్మోస్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కాజు చికెన్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, అల్లా.